చిత్రం చాలా బాగుంది. ఇతివృత్తము, చిత్రీకరణ, సాహిత్యము, సంగీతము, శౌర్యము, నడు యొక్క ఆహార్యము, ఎంచుకున్నట్టు యొక్క చిత్రీకరణ ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఈ కొత్త తరానికి, యువతరానికి పాత తరంలో జరిగిన చరిత్రను, ఆ యుద్ధాలను, ఆ దండయాత్రలను, మన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మన మహావీరులు సాగించిన పోరాటాలను వారందరికీ చిరస్మరణీయంగా తయారు చేస్తాయని చెప్పని మేము భావిస్తున్నాం. ఈ మధ్యకాలంలో యుద్ధ సన్నివేశాలు ఇంత చక్కగా చిత్రీకరించినట్టుగా సినిమా భారతదేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లీష్ వాళ్ళు మామూలుగా చాలా పెద్ద ఎత్తున చాలామందిని పెట్టి ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు, కానీ భారతదేశంలో మన తెలుగు చలన చరిత్ర చరిత్రలో ఇంతటి చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు క్రిష్ రాధాకృష్ణమూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ రచన కొంత మధ్యలో కొంత ఊహ కొంత కల్పితమనే సినిమాలో సహజంగా ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా అది మనసుకు ఆకట్టుకునే విధంగా అతికినట్టుగా రచన చేసినట్టు యొక్క సాయమాధవం కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీటన్నిటిని మించి సినిమా వ్యయ ప్రయాసాలకు ఓర్చి సినిమా నిర్మాణం చేయడం, ఆ సినిమాను కూడా 79 రోజుల్లో ఒక రికార్డు స్థాయిలో తక్కువ సమయంలో పూర్తి చేయడం చాలా ఉదాహరణ అని చెప్పని నేను భావిస్తున్నాను. మన నటుడుగా బాలకృష్ణ ఈ సినిమాలో మరి మన మడవతిప్పని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని మనం పురాణాల్లో, జానపదాల్లో, అనేక సినిమాల్లో వారిని చూసాం మనం. ఇవాళ బాలకృష్ణ ఈ సినిమాలో నటించి నేను ఇందాక చెప్పినట్టుగా వారి యొక్క ఆహార్యం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ ఉచ్చారణ కానీ, లేకపోతే హావభావాలు కానీ, అవన్నీ కూడా చాలా చక్కగా ఆ పాత్రకు అతికినట్టుగా, సరిపోయినట్టుగా, చాలా సహజంగా, ఇట్ ఈజ్ అంటారు మామూలుగా, చాలా సహజంగా నటించడం అవుతుందో అది చాలా సంతోషం. ప్రజలను తప్పనిసరిగా ఇది మెప్పిస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎంచుకున్న లొకేషన్స్ అది మొరాకో కావచ్చు, లేకపోతే మన మధ్యప్రదేశ్లో ఉంటే మహాబలేశ్వర్ కావచ్చు, అహిల్యాబాయి ఆ యొక్క కోట, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేదా మిగతా ఇవన్నీ కూడా ఎక్కడా సినిమాలో అసభ్యత కానీ లేదు. శృంగారం అసభ్యత లేకుండా పరిగెత్తవచ్చు అనేది గతంలో రామారావు గారి సినిమాలో మనం చూసేవాళ్ళం. అలాగే ఈ సినిమాలో కూడా శృంగారం ఉంది, దాంతోపాటు శౌర్యం ఉంది, దాంతోపాటు చరిత్రను మన కళ్ళ కట్టినట్టుగా చూపించండి విధానం అవుతుందో, ఇవన్నీ కలిసి వెరసి సినిమా బృందానికి అంతా కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మన యువత, మన పిల్లలు, తెలుగు తరం చరిత్రను గురించి తెలుసుకోవడానికి మన శాలివాహన శకం, ఇత శాతవాహనలు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ పోరాట పటిమ, జన్మభూమి పట్ల, దేశం పట్ల వాళ్ళు చూపించినట్టుగా అకుంటున్న దీక్ష మనందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అందుకని ప్రజలు తప్పనిసరిగా ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. నేను సినిమాలు పెద్ద ఎక్కువగా చూడను, సినిమా కార్యక్రమాలు కూడా పెద్ద ఎక్కువ రాను, కానీ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసామని బాలకృష్ణ చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను వద్దామని చెప్పిన రోజు సినిమా ఫంక్షన్కి వెళ్ళాను. సినిమా రంగానికి సంబంధించి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అంతగా సినిమాల గురించి వినడమే కానీ చూసేటందుకు ఆసక్తి అంత సమయం నా దగ్గర ఉండదు. కానీ ఇది మంచి వృత్తృత్తము, మన చరిత్రను మన పిల్లలకు గుర్తు చేయడము, ఈ రెండు అంశాలు నన్ను బాగా ప్రభావితం చేసి నేను ఆ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ సినిమా కూడా సంక్రాంతి పర్వదినాన కుటుంబ సభ్యులందరం కలిసి కాస్త కాలక్షేపం చేయడం అలవాటు నాకు మామూలుగా, కానీ అయినప్పటికీ కూడా నేను మన చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి సినిమా చూడడం కోసం కుటుంబ సభ్యులందరితో వచ్చాను. వచ్చినందుకు సినిమా నాకైతే సంతృప్తిగా నచ్చింది, జనానికి కూడా నచ్చుతుందనే విశ్వాసం నాకు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా అందరు కూడా
మా యూనిట్కి ఒక మరపురాని సంక్రాంతిది. ఎందుకంటే ఈ సంక్రాంతికి తెలుగు నేల మీద నడి ఆడిన పెద్ద వీరుడు, గొప్ప వీరుడు, అలాగే త్రిసముద్ర ద్వయ పీత వాహనుడిగా తన సైన్యాన్ని మొత్తం నాలుగు దిక్కులకి నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దళప మాన మర్దనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో రాజ్యాలన్నింటినీ ఏకం చేసిన, జయించిన వీరుడు, అలాగే ఏకబ్రాహ్మణుడిగా మన తెలుగు పౌరుషం తేజరిల్లేలా చేసిన అసమాన సూర్యుడు, గౌతమీపుత్ర శాతకరణి సినిమా విడుదల కావడం, అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అఖండ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడడం, ఎక్కడో అసలు సంబరా ఎంతో ఆశ, సినిమాను చూసి ఎంతో అసలు ఇలా ఉంటుందని అనుకోలేదు అండి. అటువంటిది ఒక తెలియని వీరుడి గాథని అంత బాగా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా మా సినిమా సాంకేతిక గురుపులు అందరూ కూడా, అంటే మొదలు కృష్ణ గారితో మొదలు ఆయన ఆ ప్రాంతం, అక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అక్కడ ఎందుకు వచ్చింది ఆ పేరు అని ఒక అన్వేషణ, ప్రతిదీ సినిమా ఒక అన్వేషణ. అంటే అక్కడ సాయిమాధవ్ గారు అద్భుతమైన ఆయన సంభాషణలు అద్భుతంగా, అంటే ఏది ఎంత ఉండాలో డైలాగ్ అంతే. అలా డైరెక్టర్ గారు ఆయన, అలాగే మ్యూజిక్ చిరంతన్ భట్ ఆయన అద్భుతంగా ఆయన రీ రికార్డింగు, అలాగే ఆణిపుచ్చాలు లాంటి పాటలకి మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా కెమెరామెన్ బాబా గారు, ఆయన బాబా బాబా అని పిలిచే పిలవడం అలవాడే పెద్దల పేరు నాకు గుర్తులేదు. ఏ పుత్ర? సరస్వతి పుత్ర. చూడండి పేర్లు సరస్వతి పుత్ర. మా సినిమాలో కూడా అందరు తల్లుల పేర్లు చూస్తే ఎంత పవిత్రంగా, అసలు ఆ సినిమా టైటిల్ ఓపెనింగ్ నుంచే మనం మూడ్లోకి వెళ్ళిపోతాం. ఆ టైటిల్స్ నుంచి ఆ పుత్ర ఇలాగే వసారామ తారక పుత్ర బాలకృష్ణ, అలాగే అంజనా పుత్ర కృష్ణ గారు, అలాగే జయలక్ష్మి పుత్ర బీబో శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు, ఇంకా సీతారామ పుత్ర సాయిబాబా గారు నాన్నగారు జాగర్లు పుట్టి అద్భుతమైన. నేను ఒకటే చెప్పాను, మొదటి నుంచి చెప్తున్నాను, ఈ సినిమా ఇప్పుడు అటు ఇక్కడ రాజధాని, అక్కడ అమరావతి అభివృద్ధి కావడం, రాజధానికి డెవలప్ చేయడం, అలాగే ఈ సినిమా స్టార్ట్ కావడం అంతా ఒక అనిర్వచనీయమైన ఏదో ఒక దివ్యశక్తులు మమ్మల్ని ఈ సినిమాని తీయడానికి ఇంత తొందరగా విడుదల కావడానికి కూడా ప్రేరేపించినాయని మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఇలా అలా చూసుకుంటే ప్రత్యక్షంగా మనకు అనిపించేది సినిమాని మాకు వెన్ను తట్టి ఇవాళ సినిమా విడుదలై ఇవాళ అందరికీ ఇంత ఆనందాన్ని ఒక అద్భుతాన్ని కలిగించినందుకు ఈ సినిమాకి మూల స్తంభాలు ఒక చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక కేసీఆర్ గారు, అలాగే ఒక వెంకయ్యనాయుడు గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చిత్రానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం, అలాగే మొదటి నుంచి కూడా వెంకయ్యనాయుడు గారు మేము ఆయన ఆడియో ఫంక్షన్కి చెప్పారు ఇందాక నీకు సినిమాలో ఫంక్షన్ రానని, ఆయన రావడం ఈ ఆడియో ఫంక్షన్ని ఆశీర్వదించడం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన స్వాస్థాలతో ట్రైలర్ రిలీజ్ చేయడం, అలాగే హేమమాలిని గారిని కూడా ఆవిడ బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈ పాత్ర అడిగినప్పుడు ఆవిడని ఆవిడ ముందు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడింది ఆవిడ, ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగేస్తున్నారు మరి ఏంటా సినిమా ఏంటా కథ నాకేం తెలీదు మీరేమంటారండి, లేదమ్మా చెయ్యమ్మా ఇది ఒక ఆర్టిస్ట్గా నీకు ఒక అవకాశం, ప్రతిదీ అవకాశం వచ్చి తట్టుతుంది అంటే ఆవిడ మా నటి, ఇప్పుడో చాలా సంవత్సరాలు నిన్న మానేసి ఆవిడ నటించడం, అటువంటిది వెంటనే ఆవిడ అంగీకరించడం, నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆవిడ అయితే సినిమా లేదని, అన్నీ మమ్మల్ని అందరం కలిపింది ఏదో ఒక ఈ సినిమా ఏమో పంచభూతాలు అష్టదిక్కులు, అలాగే గౌతమి బాలశ్రీ గారు, అలాగే శాతకరణి గారు వాళ్ళందరి ఉండి వెంటుండి ఈ సినిమాని త్వరగతిన 79 రోజుల్లో పూర్తి చేసి ఒక అద్భుతాన్ని అందించినందుకు, అలాగే అద్భుతాన్ని అద్భుతంగా దాన్ని ఆస్వాదించి ఈ యొక్క మనకి సంక్రాంతి అంటే ఇక మనకు తెలుసు ఈ గొబ్బమ్మల ముగ్గులతో, అలాగే ఈ ముగ్గు ఈ కోడి పందాలు ఏంటి, లేకపోతే అటు కొత్త అల్లుళ్ళు, ఈయన కొత్త అల్లుడు ఇప్పుడు ఈయన మొన్న మా సినిమా జరుగుతున్నప్పుడు పెళ్ళైంది, అలాగే ఈ యొక్క భోగిమంటలతో భోగిమంటల చెత్తనాలతో, అలాగే హరిదాసుల కీర్తనలతో, కొత్త పిండి పండగ పిండి వంటలతో అద్భుతంగా జరుపుకుంటున్న ఈ సంక్రాంతి, అటువంటి ఈ సంక్రాంతికి మేము మొదట్లోనే సినిమా మొదలుపెట్టినప్పుడే అన్నాం
మేము సంక్రాంతికి వస్తుంది సినిమాని దాన్ని రీచ్ అయ్యాం. దానికి మాకు సహకరించిన పంచభూతాలు అష్టదిక్కులు గౌతమి బాలశ్రీ గారికి అలాగే శాతకరణి గారికి అందరు కూడా ఏదైతే నేను చెప్పాను అదృష్టరూపంలో ఉండి నడిపించారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా, మీ అందరు కూడా, పాత్రికేయులందరూ కూడా మొదటి నుంచి ఈ చిత్రం, అలాగే మేము ప్రొడక్షన్లో ఉన్నప్పుడు దానికోసం కొందరు ఛానల్స్ వెళ్ళి రీసెర్చ్ చేయడం, సరదాగా అందించడం జనానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్నాను, మాకు తప్పించారు మీరు బాధ, లేకపోతే మీరు వీధికి వెళ్ళి చెప్పాల్సి వచ్చేది అమరావతి ఎందుకు నేను డెవలప్ చేస్తున్నాను దాని. కానీ అటువంటిది సినిమా ద్వారా ఒక సినిమా అనేది ఒక ప్రక్రియ, ఒక మాధ్యమం. దాన్ని ఇలా మేము అప్పుడప్పుడు నా శాయశక్తుల నాన్నగారు అమ్మగారు ఆశీస్సులతో ఆయన చేసిన పాత్రలను కొన్ని నేను చేస్తూ, ఇది ప్రత్యేకంగా నాకు మిగిలిపోయేది ఏంటంటే నాన్నగారు చేయని పాత్ర, చేయాలనుకున్న పాత్ర అది, ఆయనే నా ద్వారా ఆయన ఈ పాత్రను చేయకుండా నా ద్వారా చేయించారని నేను ఆశించుకుంటూ నేను నమ్ముతాను. మరొకసారి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులందరికీ, తెలుగు జాతికి, ఎందుకంటే ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ చిత్రం అది, తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం, తెలుగు జాతే కాదు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ చిత్రం గౌతమి పుత్ర శాతకరణి. సో భావితరాలు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అనే యువత, వాళ్ళని మనం ఇటువంటి సినిమాలు అందిస్తూ మన యొక్క విలువలు చాటి చెప్పాల్సిన అవసర బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతను ఇలా ఈ సినిమా వరకు ఈ దైజ సాహసాలతో కూడిన ప్రాజెక్ట్ ఇది. అటువంటి మా నిర్మాతలకు నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ కృష్ణ గారికి కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాను. యావత్ యూనిట్కి అందరికి కూడా, ప్రతి ఒక్కరు, ఒక డైరెక్టర్ నుంచి చివరికి ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి, కార్ డ్రైవర్ వరకు కూడా అందరూ ఎంతో కష్టపడ్డారు. చూశారు, అన్ని రాత్రులు షూటింగ్ చేసాము. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సినిమాను ఇచ్చేసి ఆశీర్వదించిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి మా ధన్యవాదాలు. సినిమా మొదలై నుంచి మాకు వెనుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమ్మనమ్మ పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రులు శ్రీ లక్ష్మణపుత్ర చంద్రశేఖరరావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. శాతవాహన సింహ ద్వారమైన కోటిలింగాల్లో స్టార్ట్ అయిన ఈ రాజధాని దగ్గర మేము ట్రైలర్ రిలీజ్ ఇక్కడ ఫస్ట్ అమరావతిలో అనౌన్స్మెంట్, అమరావతి మంది కూడా ఒక జర్నీ ఆయన లాగే, ఈ యొక్క శాతకర్ని ఎలా అయితే జర్నీ చేశాడో మేము కూడా నిజంగా అలా జర్నీ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రతి ఒక్కరు నాకు వస్తున్న రెస్పాన్స్కి, నేను అసలు అందరితో రెస్పాండ్, కొన్ని వందల కాల్స్, వేల మెసేజెస్ ప్రతి ఒక్కరికి పేరుపైనా చెప్పుకోలేకపోతున్నాను. ఏదో ఒక దేశానికి గెలిచినంత గర్వంగా ఉంది, ఒక ప్రపంచం మొత్తం మమ్మల్ని వాటేసుకున్నంత ఆనందంగా ఉంది. అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి తల్లి పేరు ముందు చేర్చుకోవటం దగ్గర నుంచి స్త్రీలు, ఈయన ఒక డైలాగ్ అంటారు, మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు పూజ్యులు కూడా, కళ్ళల్లో మనసు పెట్టుకొని చూస్తూ ఈ సినిమాను చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి మహిళకు, ప్రతి ప్రేక్షకుడికి ఈ అవకాశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మీ అందరికీ సంక్రాంతి మరింత శోభకూర్చాలని కోరుకుంటున్నాను. మీ అంజనాపుత్ర క్రిష్, మీ గౌతమిపుత్ర శాతకర్ణి టీం, థ్యాంక్ యూ సో మచ్. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి అఖండ విజయాన్ని అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఇప్పటిదాకా నా పేరు మాత్రమే పడింది. ఈ సినిమాలో మా అమ్మగారి పేరు కూడా తెరమీద కనిపించింది. అంటే తల్లులందరి ఆశీస్సులు ఉన్న చిత్రం అండి ఇది. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీ అమ్మగారు ఏం చెప్పారు అది కూడా చెప్పారు. అందుకే డైలాగ్ ఇస్తుంది, అగ్రత అగ్రత పూజిస్తుంది అమ్మ కాదు అమ్మకి, అద్భుతం చెప్పారండి. ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు వేసినప్పుడు దాని మీద జయలక్ష్మి పుత్ర సాయిమాధవ బుర్రా అని ఉందండి. కార్డు చూసి మా అమ్మ, ఇప్పటిదాకా రాసినవన్నీ బాగా రాసావు కానీ ఈ సినిమాకి అంతకంటే బాగా రాకపోతే కాళ్ళు ఎరగొడతాను. అందరూ స్టూడెంట్స్, ఈ సినిమా అవకాశం మళ్ళీ ఒక అన్వేషణ మొదలుపెట్టింది, మనలో మనం అన్వేషించుకోవడం, పాత్రను అన్వేషించడం. ఇంత అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు కలిగిందండి. ముఖ్యంగా బాలకృష్ణ గారి 100వ సినిమాకి నేను రచయితని అనేటువంటిది తలుచుకుంటుంటూనే ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతున్నాను.
ఇది ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా జీవితంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఆరంభం ఇంత ఘన విజయాన్ని అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వీక్షించిన మన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి, అలానే ముందర నుంచి మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి వెనుతట్టు ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా యూనిట్ తరఫున, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ తరఫున మేము అందిస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. సో అలానే బాలయ్య బాబు గారి 100వ చిత్రం డిక్లేర్ చేసినప్పుడు నిన్నే చెప్పాము. యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ స్టేజ్ మీద ఇది ఎక్కువ రెస్పెక్ట్ అంటే రెస్పాన్సిబిలిటీతో చేయాల్సిన ప్రాజెక్ట్ అని. సో అదేవిధంగా బాలయ్యబాబు గారు 100వ చిత్రాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి మాకు సహకరించిన మా టెక్నీషియన్స్ అందరికీ, మాతోటి అలానే మా డైరెక్టర్ క్రిష్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఈ చిత్రాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎవరైనా ఇప్పుడు దాకా చూడకపోతే మీరందరూ వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని, ప్రతి తెలుగు జాతి గర్వించదగిన చిత్రం ఇది. అలానే ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు మన ప్రతి భారతీయుడు గర్వించదగిన చిత్రం. సో మీరందరూ ముందుండి ఈ చిత్రాన్ని బాగా ప్రోత్సహించి ఇంకా ఇంకా ఎంతో విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు మా యూనిట్ తరఫున తెలియజేస్తున్నాను. అద్భుతంగా నటించినటువంటి నందమూరి వారసులు బాలకృష్ణ గారు, దర్శకత్వం వహించినటువంటి కృష్ గారు, రచించినటువంటి సాయి మాధవ్ గారు, ఎందుకంటే రచించినటువంటి వారు గుంటూరు వారే, దర్శకత్వం వహించినటువంటి వారు కూడా చరిత్ర కలిగినటువంటి అమరావతి ప్రాంతం నుంచి చేసినటువంటి కృషి గారు, నందమూరి వారసులు బాలకృష్ణ గారితో పాటు నటించినటువంటి నటీనటులు అందరూ అద్భుతంగా నటించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేసి 17లో ఒక చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు. 100వ సినిమా బాలకృష్ణ గారిది, ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ సినిమా ఒక మైలురాయిగా గుర్తుండేటువంటి విధంగా బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు అందరికీ కూడా ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి సినిమా, హృదయాల్లో నిలిచిపోయేటువంటి సినిమా. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు శృంగారాన్ని శౌర్యాన్ని కలిపి ఈ యొక్క సినిమా నిర్మాణం చేయటం జరిగింది. చరిత్రను గుర్తు చేసేటువంటి సినిమా, మాండలికాలే కాదు రాజ్యాలన్నీ కలిపి యుద్ధాలు లేనటువంటి మంచి పరిపాలన అందించేటువంటి ఒక ఆలోచనతో తీసినటువంటి ఈ యొక్క గౌతమి పుత్ర శేతకర్ణి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు క్రిష్ గారు చెప్పినట్లు తల్లుల పేర్లు కూడా గుర్తించేటువంటి విధంగా, తల్లుల ఆశీస్సులు దీవెనలు ఉండేటువంటి విధంగా గౌతమి పుత్ర శేతకర్ణి, శేతకర్ణి తల్లి గౌతమి, గౌతమి పుత్ర శేతకర్ణిగా ఈ యొక్క నామకరణం చేసి తల్లుల యొక్క మరి ప్రేమను పంచిపెట్టేటువంటి విధంగా ఒక గుర్తు చేసేటువంటి సినిమా ఇది. ఆ విధంగా గౌతమి పుత్ర శేతకర్ణి హీరో గారికి, క్రిష్ గారికి, అందరికీ నటీనటులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర సృష్టించింది, ఒక మైలురాయిగా బాలకృష్ణ గారి జీవితంలో ఉండబోతూ ఉంది. ఈ గౌతమి పుత్ర శేతకర్ణి నామకరణం చేసే రోజు, అంటే చిత్రానికి నామకరణం చేసే రోజు జరిగిన ఉత్సవం, తర్వాత ఈరోజు విజయం, ఈ రెండింటినీ ఒకసారి చూస్తే మా అమరావతి చరిత్ర ఈరోజు ప్రపంచానికి, తెలుగువాడి చరిత్ర, తెలుగువాడి పౌరుషము, తెలుగువాడి ఆశయము, ఇవన్నీ కలగలిపితే ఒక గౌతమి పుత్ర శేతకర్ణి, దానికి మా బాలయ్య బాబు పూర్తి స్థాయిలో ఒక విజృంభణ అంటే న్యాయం చేసి తెలుగువాడి సత్తా నటన అన్నగారి యొక్క నట వారసుడు మా బాలయ్య బాబు చేసిన ఒక అన్నింటిలో ఉన్న ప్రతి డైలాగు నరాలు అంటే రోమాలు నిక్కబుడిచే విధంగా ప్రతి ఒక్కడు చూసి, మరి ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ ఆశీర్వదించి చూసి మన చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు, చిత్ర యూనిట్ అంతా అందరికీ నేను ఒక అమరావతి అంటే పెదకురుపాడు నియోజకవర్గం అమరావతి ఒక శాసనసభ్యుడిగా వారందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను.